अंदर की नमस्कार वाईएसआर कांग्रेस पार्टी प्रजा प्रतिनिधुल सभ की राष्ट्र नलुमूलल नुंची इकड़की विचेसिनटुवंटि मन वाईएसआर कांग्रेस पार्टी कुटुंब सभ्युलंदरिकी कूडा पेरु पेरना हृदयपूर्वक नमस्कारालु तेलियजेस्तुन्नानु अलागे वेदिक मीद आसीनुलैनटुवंटि पेद्दलकु ना नमस्कारालु तेलियजेस्ता उन्नानु मी अंदरिकी तेलुसु ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మనందరికీ ఒక దిశా నిర్దేశం చేయబోతున్నారు మరి ముఖ్యమంత్రి గారు చెప్పబోయేటువంటి ప్రతి మాటని మనమందరము కూడా ప్రతి గడపకు ప్రతి గ్రామానికి తీసుకువెళ్ళాల్సినటువంటి బాధ్యత ఇక్కడున్న మనందరి మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందర్నీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మధ్య మనం మాట్లాడుతా ఉన్నాము రానున్న కాలంలో మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నిర్దేశించి అలాగే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక ప్రోగ్రామ్ ని కూడా మనం చేయబోతా ఉన్నాము ఆ ప్రోగ్రామ్ పేరు వై ఏపీ నీడ్స్ జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనన్నే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని మనం చేపట్టబోతా ఉన్నాము ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు బాగుండాలంటే జగనన్నే కావాలి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు పిల్లలు మంచి చదువులు చదవాలంటే జగనన్నే కావాలి ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు మంచి వైద్యం అందాలంటే జగనన్నే కావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగనన్నే కావాలి ఈ రాష్ట్రంలో మనకి పుడిస్తున్నటువంటి సంక్షేమము కంటిన్యూ అవ్వాలంటే జగనన్నే కావాలి ఈ రాష్ట్రంలో రైతన్నలు బాగుండాలంటే జగనన్నే కావాలి ఈ రాష్ట్రంలోని మహిళలు బాగుండాలంటే జగనన్నే కావాలి ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ बीसी మైనారిటీలు బాగుండాలంటే జగనన్నే కావాలి అందుకే నేనంటాను జగనన్నే కావాలి జగనన్నే మళ్ళీ మళ్ళీ రావాలి మీరు కూడా నాతో పాటు అనాలి జగనన్నే కావాలి జగనన్నే మళ్ళీ మళ్ళీ రావాలి అలాగే ఇక్కడున్న మనమంతా కూడా ప్రతి ఒక్కరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎలా మోసం చేశారో ప్రతి గడపకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు విద్యా రంగాన్ని ఎలా నిర్లక్ష్యం చేశారో మనం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య రంగాన్ని ఆరోగ్య శ్రీని ఎలా నిర్వీర్యం చేశారో మనమంతా ప్రజలకు చెబుదాం చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల సంక్షేమాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారో చెబుదాం చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఎలా మోసం చేశారో మనమందరం చెబుదాం చంద్రబాబు నాయుడు గారు అన్నదాతల్ని ఎలా మోసం చేశారు రైతన్నల్ని ఎలా మోసం చేశారో మనమంతా చెబుదాం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఎలా మోసం చేశారో మనమందరం కూడా చెప్దాం చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసం ఎంత అవినీతి చేశారో ప్రజలందరికీ చెప్దాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరేమో మన ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలం మనం చూస్తా ఉన్నాము ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంక్షేమంగా ఉండేందుకు అనేక కార్యక్రమాలు ఏ విధంగా చెప్పారో మీ అందరికీ కూడా తెలుసు మన ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ పోతే 100కు పైగా కార్యక్రమాలు ఉన్నాయి మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది ఒక గొప్ప ఆలోచన ప్రతి వ్యక్తికి ప్రతి గడపకు ప్రతి గ్రామానికి మెరుగైన వైద్య సేవలు ఆ గ్రామ స్థాయిలోనే అందించేటువంటి ఒక గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ ఆలోచన వల్ల ఈ రాష్ట్రంలోని
ఎంతో మందికి ఆరోగ్య భరోసా ఇచ్చి మరి ఈ కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరి ఆరోగ్య రక్షగా నిలుస్తుందనే విషయాన్ని ఈ పాటికి మీ అందరూ కూడా గ్రహించారు ఇదే కాదు ప్రతి రాష్ట్రంలోని అవసరమైన ప్రతి గడపకు గ్రామ స్థాయిలోనే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లాంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇంట్రోడ్యూస్ చేసి ఈ రోజు ప్రతి పేదవాడి కుటుంబం కూడా డబ్బున్న ధనవంతుల్లాగా మా జగనన్న మాకు కూడా ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చానని గుండెరేడ చేయేసుకొని చెప్పేటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని ఆరోగ్య భరోసాని ఈ రోజు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మన నాయకుడు జగనన్న ఇచ్చాడు ఈ రాష్ట్రంలో ఒక మంచి వైద్యాన్ని అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఒక చరిత్ర సృష్టిస్తూ ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చేటువంటి ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టారు మన ముఖ్యమంత్రి గారు సుమారు 8500 కోట్ల ఖర్చుతో మరి ఈరోజు ఈ మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టి ఇందులో 5 మనం ప్రారంభించుకున్నాము ఈ మెడికల్ కాలేజ్ ద్వారా రానున్న కాలంలో ప్రజలందరికీ కూడా మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు మన రాష్ట్రంలోనే అందేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ముఖ్యమంత్రి గారు మన కోసం మనందరి కోసం వేస్తున్నటువంటి అడుగులు మీ అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది ఈ సందర్భంగా మీ అందరికి ఒకే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన కోసం మన భావి తరాల కోసం ఎంతగా పరితపిస్తూ మనందరినీ కూడా ఈరోజు కంటికి రెప్పలా కాపాడుతూ మనకు అభివృద్ధిని సంక్షేమాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారో మనమంతా కూడా చూస్తున్నాము కాబట్టి ఇక్కడున్నటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మీద మన ముఖ్యమంత్రి గారిని కాపాడుకునే బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై జగనన్న జై జగనన్న